నమస్తే గురుగారు. నమస్కారం. అసలు ఈ మరుగు మందు టాపిక్ మనం మాట్లాడుకుంటే, మరుగు మందు ఎందుకు పెడతారు సార్? మరుగు మందు అనేది ఒక చెట్టు, వశీకరణం చెట్టు అండి. ఇప్పుడు చెట్లలో ఆరోగ్యకరమే అనారోగ్యకరమే చాలా ఉంటాయి. ఒక స్త్రీ పురుష జంతు వశీకరణం కూడా చేయొచ్చు ఈ వశీకరణ మందుతో. జంతువులను కూడా వశీకరణం చేసుకోవచ్చు? జంతువు కూడా, అన్నిటి మీద జీవశక్తి ఉన్న ప్రతి దాని మీద అది పనిచేస్తూ ఉంటుంది. అది ఓకే. ఈ మరుగు మందు పెట్టాలంటే ఏ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు స్వామి? పెట్టడం అంటే అది ఒక్కొక్క చెట్టు వల్ల గురువు చెప్తారు, అది ఉపదేశం పరంగా చెప్తారు. పెట్టేది మనం తెలుసుకోవడము మనకు అవసరం లేదు. ఎందుకంటే ఒకటి ఏంటంటే మరుగు మందు పెట్టేది విధానం మనము చెప్పుకుందాం. నిద్ర లేవగానే వచ్చిన ఫస్ట్ వచ్చిన యూరిన్తో ఆ పౌడర్ని కలిపి అది తినే వస్తువులో కలిపి వాళ్ళకు కడుపులోకి వెళ్ళేటట్టు చేస్తారు. ఏంటి యూరిన్తో తయారు చేస్తారు దీన్ని? యూరిన్తో తయారు చేయడం కాదండి, మరుగు మందు యొక్క చెట్టు నిద్ర లేవగానే వచ్చిన యూరిన్లో ఆ చెట్టు ఒక పౌడర్ కలిపి ఒకరోజు మొత్తం నానబెట్టేసి నెక్స్ట్ డే అది ఏ పురుషునైతే ఏ స్త్రీనైతే వశం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు ఫుడ్లో కలిపి పెడతారు. దాని ద్వారా 3 మంత్స్ నుంచి 6 మంత్స్ తర్వాత నుంచి వాళ్ళకు ఆ పర్సన్ మీద అట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫిజికల్ అట్రాక్షన్ కాదండి, అంటే సెక్షువల్ అట్రాక్షన్ కాదు, ఇది మానసికంగా ప్రేమిస్తారు. ఒక తమ్ముడిని, ఒక చెల్లెని, ఒక తల్లిని ఎట్లయితే అభిమానం పెరుగుతుందో అట్లా ప్రేమించడం జరుగుతుంది. చాలామంది మరుగు మందు చెట్లు వశీకరణం చేసుకున్న వాళ్ళని ఫిజికల్గా యూజ్ చేసుకోవడానికి పెడతారు, కానీ అది పనిచేయదు. ఓకే, ఒకవేళ మరుగు మందు పెడితే ఆ మరుగు మందు తిన్న వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయి? మరుగు మందు ఒక చెట్టు తిన్న తర్వాత 6 నెలల తర్వాత సింప్టమ్స్ స్టార్ట్ అవుతాయి. చెట్టును బట్టి ఉంటుంది సింప్టమ్స్. తలనొప్పి బాగా వస్తుంది, కడుపులో ఆకలి చనిపోతుంది, సగం సగమే. ఎంత ఇష్టమైన ఫుడ్ తిన్నా కూడా సగమే తింటారు. కాలు గుంజడం ఉంటుంది, మెడ నొప్పులు ఉంటాయి. ఫిజికల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా, నిద్ర పట్టదు, డిప్రెషన్. ఎవరైతే మందు పెడతారో వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు. ఒకవేళ వాడికి బుద్ధి బాగా పనిచేస్తే మాత్రము ఆ పర్సన్ మీద ఎఫెక్ట్ కలగదు. కానీ ఫైనాన్షియల్గా మాత్రం డెవలప్ మాత్రం కారు, ఏ పని అనుకున్నది కూడా అవ్వదు. ఆరోగ్యం మాత్రం క్షీణిస్తుంది. ఇప్పుడు ఒకరు మరుగు మందు చెట్టు వశీకరణానికి నాకు పెట్టారనుకో, అది పనిచేయదు నా మీద, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, నాది ఆరోగ్యం నాశనం అవుతుంది. చెట్టు యొక్క లక్షణము నా మీద పనిచేయదు, కానీ అనారోగ్యం అయితే చేస్తుంది. ఆరోగ్యము దాని ద్వారా విరుగుడు చేసుకొని ఆరోగ్యం మంచిగా సిద్ధింపజేసుకోవచ్చు. అందరికీ ఒకేలాగా పనిచేస్తారు అనేది గ్యారంటీ ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, మరుగు మందు పెడితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మరుగు మందు పెట్టడం వల్ల బుద్ధి స్తంభింపబోతుంది స్వామి, ఫస్ట్ అది తెలుసుకోవాలి. బుద్ధికి ఫస్ట్ స్తంభింపబోతే ఆవిడ ఏం చేయాలనుకున్నది కరెక్ట్ ప్రాసెసింగ్ ఒక సిస్టమాటిక్ వే ఉండదు. వాడు తప్పులు చేస్తారు, అనుకున్న పని అయితే కాదు, దాని ద్వారా ధన నష్టం కలుగుతుంది. ఏదైతే చెడు పరంగా ఉంటుందో అందులోకే అత్యాశ, ఎగ్జాంపుల్ బెట్టింగ్ అని ఉంటుంది కదా, అలాంటి దారికి తీస్తుంది. ఫ్రీ మనీ ఎర్నింగ్, కష్టపడకుండా అనేది చాలా మటుకి వాళ్ళకి అలవాటు పడతారు, దురాలవాట్లోకి. ఇది గమనించుకోవాలి. ఈ మరుగు మందు ఏజ్ వాళ్ళకి పనిచేస్తుంది, ఏజ్ వాళ్ళకి పనిచేయచ్చు? నా జీవితంలో మరుగు మందు నా దగ్గరికి విరుగుడి కోసం చాలా మంది వస్తారు. చాలా బాధ వేసింది. 4 సంవత్సరాల పిల్లలకు కూడా మందు పెడుతున్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్యం అసలుకి ఎన్ని పూజలు చేసినా బాలారిష్ట దోషాలు, ఈ జ్యోతిషం చెప్పే వాళ్ళు బాలారిష్ట దోషాలు అంటారు. కానీ ఆ పిల్లవానికి 4 సంవత్సరాలకు కూడా మందు ఉంటుంది. చాలా జాగ్రత్త వాడు, నేను ఇచ్చాను వాళ్ళకి విరుగుడు, ఇచ్చాను ఆరోగ్యం సిద్ధింపజేశాను. చాలామంది ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఈ మందు పనిచేస్తుంది. ఆరోగ్యం చెడు చేయడం వల్ల పనిచేస్తుంది, కానీ వశీకరణంకి మాత్రము బుద్ధి స్థిమితం ఉన్నోనికి మీద పనిచేయదు. ఎంతైనా ఉందో ప్రభు ఫీలింగ్స్ ఉంటాయి, కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు వాళ్ళు. అందరి మీద పనిచేస్తుంది, పెట్టిన వాళ్ళ 80% మీద పనిచేస్తుంది. ఒకవేళ చెట్టు డూప్లికేట్ అయితే పనిచేయదు అంతే. ఓకే ఓకే, నేను విన్నాను ఫోటో పెట్టి కూడా వశీకరణం చేస్తారు అని, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అంటే వశీకరణం అనేది చాలా రకాలు ఉంటాయి. స్త్రీ పురుష నపుంసక జంతువుల పరంగా వశీకరణం ఉంటుంది. కానీ ఫోటో చూసి చేయడం అనేది సిద్ధ పురుషులు ఉన్నారు, లేదని కాదు, కానీ ఫోటో చూసి వశీకరణం అనేది చాలా మటుకు మోసాలు 99% ఇప్పుడు చేస్తున్నారు, ఈ జనరేషన్ వాళ్ళు చేస్తున్నారు. ఫోటో చూసి వశీకరణం అంటే ఏంది? వశం చేసుకోవడం,
ఆ వశం ఎలా చేసుకుంటారు? స్త్రీ వాడుకోవడం అంటే ధనపరంగా వాడుకోవడం అనేది అది అసంభవము. ఏదైనా వశీకరణం అనేది ఫోటో ద్వారా మాత్రము మ్యాక్సిమం అయితే నమ్మొద్దు.